గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ మొండి చేయి చూపుతున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి స్థానాన్ని వైసీపీ బీసీ అభ్యర్థికి కేటాయించాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక్కడి నుంచి ఉడతా శ్రీను అనే బీసీ వర్గానికి చెందిన నేతను బరిలో దింపాలని వైసీపీ యోచిస్తుంది. ఉడతా శ్రీను టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కోసం బాగా కష్టపడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేయనని మొదట చెప్పారు. తర్వాత మళ్లీ పోటీ చేసేందుకు అంగీకరించారు. అయితే ఆళ్లకు నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి ఉండడంతో ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరి పార్టీకి నిబద్ధతగా ఉన్న ఆయనకు జగన్ ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల అత్యల్ప మెజార్టీతో ఈయన టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. గెలవనైతే గెలిచారు, కానీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆర్థికంగా కూడా బాగా చితికిపోయారట. ఇక వచ్చే ఎన్నికల్లో తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని, మరొకరిని అభ్యర్థిగా బరిలోకి దింపాలని స్వయంగా జగన్కు రామకృష్ణారెడ్డి విన్నవించుకోవడం వైసీపీ వర్గాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. టికెట్ కావాలని అరిచి గీపెట్టి నానా యాగి చేసే నేతలను చూస్తున్న తరుణంలో రామకృష్ణారెడ్డి వైఖరి రాజకీయ నేతలకు విస్తుగొలిపింది. ఓడినా గెలిచినా టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటే పోటీ చేయాలి అని భావించే నేతలకు ఆయన కాస్త డిఫరెంట్గా కనిపించారు. వాస్తవానికి ఆయన వెనకడుగు వేయడానికి కొన్ని నిర్మాణాత్మకమైన ఆలోచనలే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో అత్యసరు మెజార్టీతో గెలిచినా సరైన అభివృద్ధి నియోజకవర్గంలో చేయలేకపోయాను అనే ఆత్మశోధన ఒకటైతే, టీడీపీ బలంగా కనిపిస్తుండడం, రాజధాని అమరావతి చుట్టుపక్కల అభివృద్ధి ప్రభావం కూడా అధికార పార్టీకి దోహదం చేసేలా ఉండడం, ఇక గత ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు ఈసారి డబుల్ డబ్బుల ఖర్చు ఉండనుంది అని భావించే ఆయన పోటీకి దూరంగా ఉండాలని అనుకున్నారని తెలుస్తోంది. అయితే రామకృష్ణారెడ్డి అనుచరులు మాత్రం పోటీ చేసి తీరాల్సిందే అని ఆయన మీద ఉన్న అభిమానంతో పట్టుబడుతున్నారట. ఇందుకోసం వారు వెంటనే రామకృష్ణారెడ్డి అన్న అయోధ్య రామిరెడ్డి వద్దకు వెళ్లి తమ్ముడికి ఆర్థిక సాయం చేయాలని కూడా కోరడం గమనార్హం. అందుకు రామిరెడ్డి ఒప్పుకోవడంతో పాటు సీటు తెచ్చుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తనంతట తానుగా పోటీ చేయలేను అని చెప్పాక ఇప్పుడు వెళ్ళి పోటీ చేస్తానంటే బాగోదని రామకృష్ణారెడ్డి అనుచరులతో పేర్కొన్నారట. అయితే అనుచరులు మాత్రం సుమారు 100 కార్లలో అధినేత వద్దకు వెళ్ళి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించగా, తాను మాట్లాడతానని, మీరు వెళ్ళండి అని జగన్ చెప్పినట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్ సైతం మంగళగిరి సీటును బీసీలకు ఇవ్వాలని డిసైడ్ అవ్వడం కూడా రామకృష్ణారెడ్డిని ఇక్కడ పక్కన పెట్టేందుకు మరో కారణంగా తెలుస్తోంది. ఇక మంగళగిరి టికెట్ కాకుండా సత్తెనపల్లి టికెట్ ఇవ్వాలని రామకృష్ణారెడ్డి జగన్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళగిరి బీసీకి కేటాయించిన సీటును ఉడతా సేనుకి కేటాయించారు అధినేత. ఇక అందుకుగాను ఈరోజే టీడీపీ నుండి వైసీపీలోకి జంపయ్యి టికెట్ కొట్టేశాడు అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.